So in last class we discussed the Werner's theory. So samshlishta sammelanalalo in coordination compounds the theories or the complex compounds theories we are started. So in that we finished first theory, that is Werner's theory. So samshlishtala yokka సిద్ధాంతాలు మొదలుపెట్టినాము. దాంట్లో ఫస్ట్ సిద్ధాంతమైనటువంటి మొదటిది వెర్నర్స్ సిద్ధాంతం, ఆల్ఫ్రెడ్ వెర్నర్స్ సిద్ధాంతాన్ని కంప్లీట్ చేసాం. సో ఆల్ఫ్రెడ్ వెర్నర్ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, సో సంశ్లిష్టాలలో లోహము లేక లోహపయాను యొక్క రెండు రకాల సంయోజకతలను ప్రదర్శిస్తుందని. ఒకటి ప్రాథమిక బ్యాలెన్సీ, ప్రాథమిక సంయోజకత, రెండవది ద్వితీయ సంయోజకత అని. సో ప్రాథమిక సంయోజకత ఎల్లప్పుడూ అయనీకరణం చెందేది, ఇది ఎల్లప్పుడూ రుణావేశపూరితమైనది అని. నెక్స్ట్ ఇది అయనీకరణం చెందేది, ఇది అస్థిరమైనది, ఇది లోహము లేక లోహపు అయానికి చుక్కల గీతతో నిర్మాణంలో సూచించదము అని మనము ప్రైమరీ బ్యాలెన్స్ గురించి చదువుకున్నాము. నెక్స్ట్ ద్వితీయ సంయోజకత కింద, సో ద్వితీయ సంయోజకత అంటే ఇది లోహము లేక లోహపయాణు యొక్క సమన్వయ సంఖ్యను నిర్ణయిస్తుంది. ఇది ధనావేశమై ఉండొచ్చు, రుణావేశమై ఉండొచ్చు, లేదా తటస్థమై ఉండొచ్చు, లేదా లోహము లేక లోహపయాణు యొక్క సమన్వయ సంఖ్యను నిర్ణయిస్తుంది. నెక్స్ట్ ఇది స్థిరమైనది, అయనీకరణము చెందదు, ఇది సమన్వయ కుండలిలో ఉంటుంది, ఇది సంశ్లిష్టం యొక్క నిర్మాణాన్ని నిర్ణయించేది. నెక్స్ట్ ఇది నిర్మాణంలో మనము మందమైనటువంటి గీతతో నిర్ణయించినాం. సో ఇది మనం ఆల్రెడీ లోయర్ క్లాస్లో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం. సో ద టైప్ ఆఫ్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఇన్ ఏ కోఆర్డినేషన్ కాంపౌండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ టూ వ్యాలెన్సీస్. సో వన్ ఈజ్ ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండ్ వన్ ఈజ్ సెకండరీ వ్యాలెన్సీ. ప్రైమరీ వ్యాలెన్సీ కరెస్పాండ్స్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ అయనైజేషన్, మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఆక్సిడేషన్ స్టేట్. ఇట్ ఈజ్ అయనైజబుల్, ఇట్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్ ఛార్జ్డ్ అయాన్. సో సెకండరీ వ్యాలెన్సీ ఇట్ ఈజ్ నాన్ అయనైజబుల్, ఇట్ కరెస్పాండ్స్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ కోఆర్డినేషన్ నెంబర్. ఇట్ ఈజ్ ఇట్ మే బి నెగటివ్, పాజిటివ్ ఆర్ న్యూట్రల్. ఇట్ డిసైడ్స్ ద జామెట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్ అని మనము వెర్నర్స్ థియరీలో ఇది డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద కోబాల్ట్ అమీన్ సిరీస్కు ఒక స్ట్రక్చర్ను డ్రా చేసుకున్నాము. సో ఇన్ దట్ స్ట్రక్చర్ ప్రైమరీ వ్యాలెన్సీస్ రిప్రజెంటెడ్ బాండింగ్ విత్ డాటెడ్ లైన్స్ అండ్ సెకండరీ వ్యాలెన్సీస్ విత్ డార్క్ లైన్స్. సో నెక్స్ట్ డ్రాబ్యాక్స్ కింద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, కలర్స్, ఆప్టికల్ ప్రాపర్టీ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ అని మనం అక్కడ చదువుకున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ సిడ్జ్విక్స్ థియరీ ఆర్ ఎలక్ట్రానిక్ థియరీ, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థియరీ. సో సిడ్జ్విక్స్ థియరీ, సో సిడ్జ్విక్స్ హీ ప్రపోజ్డ్ దిస్ ఎలక్ట్రానిక్ థియరీ. సో ఎలక్ట్రానిక్ సిద్ధాంతాన్ని సిడ్జ్విక్స్ ప్రతిపాదించింది. సో ఈయన ఎస్పెషలీ వై వీ ఆర్ కాలింగ్ దీస్ సిడ్జ్విక్స్ థియరీ యాజ్ ఎలక్ట్రానిక్ థియరీ, ఎలక్ట్రానిక్ సిద్ధాంతంగా ఎందుకు దీన్ని పరిగణిస్తున్నాము అంటే, సో బికాజ్ హీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో అనేక ఎలక్ట్రాన్ల పైన ఈ సిద్ధాంతం అంతా ఆధారపడి ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్ను బేస్ చేసుకొని నేచర్ ఆఫ్ బాండ్ హీ ఎక్స్ప్లెయిన్డ్ బై యూజింగ్ ద ఎలక్ట్రాన్స్ అండ్ హీ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్స్ బై దిస్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ను బేస్ చేసుకొని బంధ స్వభావాన్ని నిర్ణయించినాడు. నెక్స్ట్ సంశ్లిష్టాల స్థిరత్వాన్ని నిర్ణయించినాడు. సో కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది ఎలక్ట్రానిక్ సిద్ధాంతం అని. సో ఫస్ట్, సో వాట్ ఆర్ ద పాస్టులేట్స్? సో మనం ఏ థియరీని చదవాలన్నా ఫస్ట్ నేచర్ ఆఫ్ బాండ్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సో నేచర్ ఆఫ్ బాండ్ బంధ స్వభావం ఏమని చెప్తున్నారు, నెక్స్ట్ స్టెబిలిటీ ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దేన్ని బేస్ చేసుకొని స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేద్దాం. సో సిడ్జ్విక్స్ హీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దీస్ టూ ఫ్యాక్ట్స్, వన్ ఈజ్ నేచర్ ఆఫ్ బాండ్ అండ్ అదర్ వన్ ఈజ్ స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్సెస్. సో సిడ్జ్విక్స్ ఈ రెండు విషయాలపైననే ఆయన కాన్సన్ట్రేట్ చేశాడు. ఒకటి బంధ స్వభావాన్ని నిర్ణయించగలిగినాడు, రెండవది సంశ్లిష్టాల యొక్క స్థిరత్వాన్ని కూడా ఈయన వివరించగలిగినాడు. సో ఫస్ట్ బంధ స్వభావాన్ని ఏ విధంగా నిర్ణయించినాడు అంటే, సో ఫస్ట్ పాస్టులేట్స్లో కాంప్లెక్స్ ఈజ్ ఫార్మ్డ్ బై డొనేషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ పెయిర్ ఫ్రమ్ లిగాండ్ టు మెటల్ యాటమ్.
सो संश्लिष्टम ये विधंगा एर्पड़िंदंटे सो कॉम्प्लेक्स इज फॉर्म्ड बाय द डोनेशन ऑफ इलेक्ट्रॉन पेयर फ्रम लिगैंड टू मेटल एटम. So ligand is donating electron pair towards metal atom, so thereby complex is formed. According to Sedgwick's complex is formed by the donation of electron pair from ligand to metal atom. So samshlishtam etla yerpadutundanta ante metal or metal ion ku ligands electron jantalanu దహనం చేయుట వల్ల సంశ్లిష్టం ఏర్పడింది అని ఫస్ట్ పాస్టులేట్ చెప్తాం. సో మెటల్ ఆర్ మెటల్ యాటమ్ ఇన్ ఏ కాంప్లెక్స్ లిగాండ్ ఈజ్ డొనేటింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ టువర్డ్స్ మెటల్ ఆర్ మెటల్ అయాన్. సో లోహము లేక లోహ పయానికి ఎలక్ట్రాన్ పెయిర్ను డొనేట్ చేస్తుందట. సో డొనేట్ చేయడం వల్ల complex is formed ani cheptunnaru. So complex is formed by donation of an electron pair. So ligand is donating electron pair towards a metal atom, so thereby complex is existing. So samshlishtam yerpadaniki karanam emi ante ligand electron pair nu metal atom ku danam chestundi, so kabatte samshlishtam anedi yerpadtundi. So samshlishtamu yerpadaniki etla yerpadtundi ante ligand electron jantanu దహనము చేస్తోంది లోహము లేక లోహపాయానికి, కావున సంశ్లిష్టము అనేది ఏర్పడింది అనేది ఫస్ట్ పోస్టులేట్. సెకండ్ పోస్టులేట్ ఈజ్ ఆల్ లిగాండ్స్ విచ్ కోఆర్డినేట్ టు మెటల్ ఐటమ్ హ్యావ్ అట్లీస్ట్ వన్ పెయిర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ స్ట్రక్చర్. సో ఎలక్ట్రాన్ జంటలను దహనం చేసేవి ఏమంటున్నాడు అంటే దే ఆర్ లిగాండ్స్, సో దే మస్ట్ కంటైన్ ఫ్రీ ఎలక్ట్రాన్ పెయిర్. సో ఒక ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉంటే సో అవి మెటల్ ఆర్ మెటల్ అయాన్కు డొనేట్ చేయగలుగుతాయి. సో కాబట్టి ఆల్ లిగాండ్స్ ఏవైతే మెటల్ ఆర్ మెటల్ అయాన్తో లింక్ కావాలో, సో కోఆర్డినేట్ కావాలో, సమన్వయం కలగాలనుకుంటున్నాయో, అవి కనీసం ఒక జంటను ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉండాల. సో ఏ లిగాండ్ విచ్ ఈజ్ ready to coordinate with a metal or metal ion must contain at least one pair of electron. So oka jantanu oka electron jantanu kachithanga avi kaligi undala, evi ligand lo enduku ante samshlishtanni yerparchala ante lohamu tho adi samanvayam chendala. So the ligand must coordinate with a metal ion which will contain at least one electron pair, then only it will form a complex with that metal or metal ion. So appude adi samshlishtanni yerparchagalugutundi evaru ligand dento ante metal or metal ion tho. So kachithanga ligands oka electron jantanu kaligi undalla. Next, third one, all ligands supplying electron pair is called donor. Ligand lu evi ante, so ina definition isthunnadu ligand ku electron pair సప్లయర్స్ ఆర్ నోన్ యాజ్ డోనార్స్. సో ఎలక్ట్రాన్ జంటలను దానం చేసేవి దాతలు అంటున్నారు, డోనార్స్ అంటున్నారు. ఆల్ లిగాండ్ సప్లయింగ్ ఎలక్ట్రాన్ పేర్ ఈజ్ కాల్డ్ డోనార్. ఎలక్ట్రాన్ జంటలను దానం చేసేవన్నీ దాతలే. సో ఏ లిగాండ్లు అయితే ఎలక్ట్రాన్ జంటలను దానం చేస్తాయో అవన్నీ దాతలే. సో ఎలక్ట్రాన్ పేర్ డోనార్, ఎలక్ట్రాన్ పేర్ డోనార్ లేదా a ligand which is donating electron pair is known as donor. Electron pair donating towards metal or metal ion is known as donor. And here metal or metal ion, it is accepting electron pair, so it is known as acceptor. So metal atom is acceptor, ligand is considered as donor according to Sedgwick. So according to Sedgwick, all ligands are donors and all metal atoms are electron pair acceptors. So Sedgwick's prakaramu ligand ante electron jantalanu danam chesedi kabatti danni data ani, samshlishtamlo lohamu leka lohapayanu swikaristundi kabatti electron jantalanu danni swikarta ani annadu. Ante according to Sedgwick, ligands are electron pair donors and metal or metal ions are electron pair acceptors. So metal or metal ions are considered as acceptors.
లిగాండ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ డోనార్స్. సో ఒకటి డోనార్ అయింది, ఏది దాత అయింది అంటే లిగాండు, ఒకటి స్వీకరిస్తోంది అది ఏది అంటే మెటల్ ఆర్ మెటల్ అయాన్, అది స్వీకర్త అయింది. సో మనం లోయర్ క్లాసెస్లో చదువుకున్నాం. సో ఇన్ బిట్వీన్ డోనార్ అండ్ యాక్సెప్టర్ ఏ టైప్ ఆఫ్ బాండ్ ఫామ్ అవుతుంది అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో హియర్ ఆల్సో ఇన్ ఏ కాంప్లెక్స్ ఇన్ బిట్వీన్ మెటల్ అండ్ లిగాండ్ ఏ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. ఇన్ బిట్వీన్ మెటల్ అండ్ లిగాండ్ ఏ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. సో వన్ ఈజ్ డోనార్, దట్ ఈజ్ లిగాండ్ ఈజ్ డోనార్ అండ్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఈజ్ ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్. సో ఇన్ బిట్వీన్ దీస్ టూ ఏ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విల్ ఎగ్జిస్ట్. సో ఇన్ ఏ కాంప్లెక్స్ ఇన్ బిట్వీన్ మెటల్ అండ్ లిగాండ్ వీ అబ్జర్వ్ ఏ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో అకార్డింగ్ టు సిడ్జ్విక్స్ ఇన్ బిట్వీన్ మెటల్ అండ్ లిగాండ్ వీ అబ్జర్వ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో సిడ్జ్విక్స్ ప్రకారము దాతకు స్వీకర్తకు అయినటువంటి లిగాండ్కు లోహానికి మధ్య సమన్వయ సంయోజనీయ బంధము ఏర్పడుతుంది అని నిర్ణయించారు. సో దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు పైన చెప్పిన నాలుగు పాస్టులేట్స్ను బేస్ చేసుకొని మనం ఒక కాంప్లెక్స్ను తీసుకున్నాం. ఏమా కాంప్లెక్సు అంటే ఇది కూడా ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్, కోఆర్డినేషన్ నెంబర్ 6, సమన్వయ సంఖ్య 6 ఉన్న సంశ్లిష్టము. సో ఇక్కడ మెటల్ అయాన్ ఎవరు? ప్లాటినం. నెక్స్ట్ ఎన్ని లిగాండ్స్ ఉన్నాయి? 6 లిగాండ్స్లో దీస్ 2 లిగాండ్స్ ఆర్ నెగటివ్ లిగాండ్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ న్యూట్రల్ లిగాండ్. సో డయమీన్ డైక్లోరో డైనైట్రో ప్లాటినం సో డయమీన్ డైక్లోరో డైనైట్రో ప్లాటినం 4 కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఈజ్. సో ఇది స్ట్రక్చర్. సో హియర్ ఇన్ దిస్ కాంప్లెక్స్ ఇఫ్ వి అబ్జర్వ్ ఇన్ బిట్వీన్ ప్లాటినం అండ్ లిగాండ్ NH3 ఆర్ NO2 ఆర్ Cl వాట్ ఎవర్ మే బి ద లిగాండ్ బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ సో ఏ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. సో యారో మార్క్ మీరు అబ్జర్వ్ చేసిన అంటే ఫ్రమ్ లిగాండ్ టు మెటల్ అయాను యారో మార్క్ ఉంది. సో ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి? ఫ్రమ్ లిగాండ్ నుండి మెటల్ ఐటమ్కు డొనేట్ అవుతున్నాయి. సో కాబట్టి యారో మార్క్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్లాటినంకు ఈ విధంగా వేసినారు. అంటే ఏం మీనింగు అంటే సో ఏ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ బిట్వీన్ మెటల్ అండ్ లిగాండ్ అకార్డింగ్ టు సిడ్జ్విక్స్ ఏ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. సో ఇన్ బిట్వీన్ ప్లాటినం అండ్ లిగాండ్ దట్ ఈజ్ NH3 ఆర్ Cl ఆర్ NO2 వీ అబ్జర్వ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో సమన్వయ సంయోజనీయ బంధాన్ని మనం అక్కడ అబ్జర్వ్ చేసినాం. సో ఇంకొక మారు ఈ 4 పాస్టులేట్స్ రివైజ్ చేసుకుంటే సో అకార్డింగ్ టు సిడ్జ్విక్స్ సో హౌ ఏ కాంప్లెక్స్ ఈజ్ ఫార్మింగ్ అంటే బై ద డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఏ కాంప్లెక్స్ ఈజ్ ఫార్మింగ్ ఫ్రమ్ లిగాండ్ టు మెటల్ ఆటమ్. సో ఫ్రమ్ లిగాండ్ టు మెటల్ ఆర్ మెటల్ ఆటమ్ ఏ ఎలక్ట్రాన్ పెయిర్ ఈజ్ డొనేటింగ్. సో దేర్ బై కాంప్లెక్స్ విల్ బి ఫామ్డ్. సో సంశ్లిష్టం ఎట్లా ఏర్పడుతుందంటే అకార్డింగ్ టు సిడ్జ్విక్స్. సో ఈయన సిద్ధాంతం ప్రకారము గమనిస్తే సంశ్లిష్టం ఎట్లా ఏర్పడుతుంది అంటున్నాడు అంటే సంశ్లిష్టము అనేది లోహము లేక లోహపయానికి లిగాండ్కు మధ్య అబ్జర్వ్ చేస్తే లిగాండ్ ఎలక్ట్రాన్ జంటలను దానం చేయటం వల్ల సంశ్లిష్టం అనేది ఏర్పడుతుంది అని చెప్పినాడు. నెక్స్ట్ సెకండ్ పాస్టులేట్ ఏమి అంటే సో సమన్వయ ఎట్లా జరుగుతోంది అంటే లిగాండ్స్ లోహంతో ఏ విధంగా సమన్వయం చెందుతున్నాయంటే సో ఆల్ లిగాండ్స్ దే ఆర్ కోఆర్డినేటింగ్ విత్ మెటల్ ఆటమ్ సో బై డొనేటింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ సో ఎలక్ట్రాన్ జంటను దానం చేయటం ద్వారా కోఆర్డినేట్ అవుతున్నాయి. ఆ లిగాండ్స్ ఎట్లా ఉండాలా? దే మస్ట్ కంటెయిన్ అట్లీస్ట్ 1 ఎలక్ట్రాన్ పెయిర్. సో ఒక ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉండాలి. సో ఆల్ లిగాండ్స్
According to Sidgwick's, all ligands are electron pair donors and metal and metal or metal ion is electron pair acceptor. So electron jantanu danam chestundi kabatti ligand electron data ayindi. మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఎలక్ట్రాన్ జంటలను స్వీకరిస్తోంది కాబట్టి మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఏమంటున్నాడు అంటే స్వీకర్త. సో ఇన్ ఏ కాంప్లెక్స్ ఇన్ బిట్వీన్ మెటల్ అండ్ మెటల్ అయాన్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ అండ్ లిగాండ్ ఏ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. సో సంశ్లిష్టంలో లోహము లేక లోహపయానికి లిగాండ్కు మధ్య సమన్వయ సంయోజనీయ బంధము అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని మనము ఒక స్ట్రక్చర్ను కూడా అనుకున్నాం. సో నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ ప్లాటినం కాంప్లెక్స్కు చదువుకున్నాం. సో ఇప్పుడు నేచర్ ఆఫ్ బాండ్ ఏం చెప్తున్నాడు? అకార్డింగ్ టు సిడ్జ్వెక్స్ ఏ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ బిట్వీన్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ అండ్ లిగాండ్. లోహము లేక లోహపయానుకు లిగాండుకు మధ్య సమన్వయ సంయోజనీయ బంధము ఏర్పడుతుంది అని నిర్ణయించారు. సో బంధ స్వభావం డిక్లేర్ అయిపోయింది. అది ఏమి అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో సమన్వయ సంయోజనీయ బంధము ఉంది. దేంట్లో? సంశ్లిష్టంలో. లోహానికి లిగాండ్కు మధ్య సమన్వయ సంయోజనీయ బంధం ఏర్పడుతుంది అని అకార్డింగ్ టు సిడ్జ్వెక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంది. సో నెక్స్ట్, సో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసినాడు బంధ స్వభావాన్ని. రెండవది ఏం ఎక్స్ప్లెయిన్ చేసినాడు సిడ్జ్వెక్స్ అంటే బంధ సంశ్లిష్టం యొక్క స్థిరత్వాన్ని నిర్ణయించడం. సో సంశ్లిష్టం స్థిరత్వాన్ని ఏ విధంగా నిర్ణయించినాడు అంటే బై యూజింగ్ ఈఏఎన్ రూల్. ఈఏఎన్ నియమాన్ని ఆధారంగా చేసుకొని సంశ్లిష్టాల స్థిరత్వాన్ని నిర్ణయించినాడు. సో సంశ్లిష్టాల స్థిరత్వాన్ని ఈఏఎన్ నియమాన్ని ఆధారంగా చేసుకొని ఈయన నిర్ణయించినాడు. ఏమి ఈఏఎన్ నియమము అంటే ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్, ప్రాభావిక పరమాణు సంఖ్య. సో ప్రాభావిక పరమాణు సంఖ్యను ఆధారంగా చేసుకొని సిడ్జ్వెక్స్ సంశ్లిష్టాల యొక్క స్థిరత్వాన్ని నిర్ణయించినాడు. సో బై యూజింగ్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ద సిడ్జ్వెక్స్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్సెస్. బై యూజింగ్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ సిడ్జ్వెక్స్ ఎక్స్ప్లెయిన్డ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్సెస్. సో వాట్ ఈజ్ మెంట్ బై ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్? సో ప్రాభావిక పరమాణు సంఖ్య అంటే ఏమి? సో డెఫినేషన్ ఇక్కడ ఇచ్చిన, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దేనివి? మొత్తం కాంప్లెక్స్వి. సో సంశ్లిష్టంలో ఉన్న మొత్తం ఎలక్ట్రాన్ అంటే ఏమేమి ఉంటాయి సంశ్లిష్టంలో? ఒకటి మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఉంటుంది, రెండవది లిగాండ్. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏం కన్సిడర్ చేస్తాము అంటే మెటల్ ఆర్ మెటల్ అయాను నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్ విచ్ ఆర్ డొనేటెడ్ బై లిగాండ్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని డొనేట్ చేసిందో ఆ నెంబర్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై ద లిగాండ్స్ ఆర్ ద టోటల్ ద సమ్డ్ వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు నెక్స్ట్ హయ్యర్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్ అటామిక్ నెంబర్. సో పరమాణు సంఖ్య జడవాయు మూలకపు పరమాణు సంఖ్యకు ఆ నెంబర్ సరిపోతే అది ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అవుతుంది, ప్రాభావిక పరమాణు సంఖ్య అవుతుంది. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ సెంట్రల్ మెటల్ యాటమ్ ఇన్ ఏ కాంప్లెక్స్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ లిగాండ్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్స్ ఆఫ్ నెక్స్ట్ హయ్యర్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్. సో వచ్చేటటువంటి జడవాయు మూలకపు పరమాణు సంఖ్యకు సమానము. దీనినే ప్రాభావిక పరమాణు సంఖ్య అని అందరు. సో దీనికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చింది. సో ఏ కాంప్లెక్స్ విచ్ విల్ ఒబే ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్, సో దోస్ కాంప్లెక్సెస్ ఆర్ హైలీ స్టేబుల్ అండ్ విచ్ ఆర్ నాట్ ఒబేయింగ్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్, సో దోస్ ఆర్ అన్స్టేబుల్ అకార్డింగ్ టు సిడ్జ్వెక్స్. సో ఈఏఎన్ నియమాన్ని పాటించేటటువంటి సంశ్లిష్టాలు స్థిరమైనవి, ఈఏఎన్ నియమాన్ని పాటించనటువంటి సంశ్లిష్టాలు అస్థిరమైనవి. ఎవరి ప్రకారము? సిడ్జ్వెక్స్ ప్రకారం. సో అకార్డింగ్ టు సిడ్జ్వెక్స్ ఏ కాంప్లెక్స్ విచ్ విల్ ఒబే ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్,
So those are highly stable complexes which are not obeying EAN rule are highly unstable. So evaithe Siddhivik's siddhantamlo EAN niyamanni paatisthayo samsrishtalu avi sthiramainavi, EAN niyamanni paatinchanatuvanti samsrishtalu asthiramainavi. So what are konni examples manamu examples ikkada raaskondam. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్కు ఒక ఎగ్జాంపుల్ రాసుకునే ముందు మరి కింద ఫార్ములా ఫామ్లో డెఫినేషన్ ఇచ్చింది. ఈఏఎన్ ఇస్ ఈక్వల్స్ టు జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ వై. సో జెడ్ ఈజ్ అటామిక్ నెంబర్ ఆఫ్ మెటల్ అండ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ లాస్ట్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ మెటల్ అయాన్ ఫ్రమ్ ఇట్స్ యాటమ్. సో ఎగ్జాంపుల్కు మెటల్ అయాన్ అన్నాను. కోబాల్ట్ అటామిక్ నెంబర్ ఎంత ఉంటుంది కోబాల్ట్కు 27. So in complex if it is in plus 3 oxidation state 27 minus 3 24. So 24 number ni ikkada add chestam ante metal or metal ion oxidation state base chesukoni number of electrons untai kabatti z minus x atomic number lo nundi dani oxidation state nu teeseste number of electrons in that metal or metal in that metal ion vachestayi plus y. ఏమి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ డొనేటెడ్ బై ద లిగాండ్స్. సో ఎన్ని ఎలక్ట్రాన్ పెయిర్స్ని డొనేట్ చేస్తాయో ఆ ఎలక్ట్రాన్స్ని మనం ఇక్కడ వేసుకుంటాం. వేసుకుంటే ఏమొస్తుంది ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఎప్పుడు ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అవుతుంది అంటే ఇఫ్ దట్ నెంబర్ ఇఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ ఆఫ్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్. సో ఆ నెంబరు జడవాయు మూలకం పరమాణు సంఖ్యకు సమానమైతే జడవాయు మూలకము పరమాణు సంఖ్యకు సమానమైతే జడవాయు మూలకము పరమాణు సంఖ్యకు సమానమైతే అప్పుడు దాన్ని ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అని అంటాం. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాను. ఏమా ఎగ్జాంపుల్ అంటే హెక్సాసయనో. ఎందుకు సిఎన్ మైనస్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్డ్ లిగాండ్ కాబట్టి హెక్సా ఆర్ మోనోడెంటేట్ కాబట్టి హెక్సాసయనో ఐరన్ అనకూడదు. సో వై బికాజ్ ఇట్ ఈజ్ ఏ యానయానిక్ కాంప్లెక్స్. సో నెగటివ్ ఛార్జ్ ఉంది మైనస్ 4 ఉంది కాబట్టి యానయానిక్ కాంప్లెక్స్. కాబట్టి హెక్సాసయనో ఫెర్రేట్ హెక్సాసయనో ఫెర్రేట్ హెక్సాసయనో ఫెర్రేట్ 2 అయాన్. 2 ఏమి రోమన్లో బిగ్గర్ స్క్వేర్ అది సారీ స్క్వేర్ బ్రాకెట్ పేరెంట్స్లో వేస్తాము రోమన్స్లో 2 అని. 2 ఎందుకంటే ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ ప్లస్ 2. సో హెక్సాసయనో ఫెర్రేట్ 2 అయాన్. సో హియర్ ఇన్ దిస్ కాంప్లెక్స్ హెక్సాసయనో ఫెర్రేట్ 2 కాంప్లెక్స్ ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ప్లస్ 2. సో ఐరన్ అటామిక్ నెంబర్ ఈజ్ 26. 26లో ప్లస్ 2 రిమూవ్ చేస్తే 24. సో 24 ప్లస్ నెంబర్ ఆఫ్ లిగాండ్స్ 6 ఉన్నాయి 6 లిగాండ్స్. సో 6 ఇంటూ ఎన్ని ఎలక్ట్రాన్స్ను డొనేట్ చేస్తాయి 2 ఎలక్ట్రాన్స్. ఎన్ని ఎలక్ట్రాన్ పెయిర్స్ డొనేట్ చేస్తాయి అంటే 1 ఎలక్ట్రాన్ పెయిర్. సో ఈచ్ సిఎన్ విల్ డొనేట్ 1 ఎలక్ట్రాన్ పెయిర్. ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏంటంటే 2. సో 2 ఎలక్ట్రాన్స్ను డొనేట్ చేస్తున్నాయి. సో కాబట్టి 6 ఇంటూ 2. సో 26 మైనస్ 2 ఎంత 24. 24 ప్లస్ 6 ఇంటూ 2 12. సో 24 ప్లస్ 12 దట్ ఈజ్ 36. 36 నంబరు ఏ అటామిక్ నెంబర్ ఉన్న నోబుల్ గ్యాస్ అంటే 36 క్రిప్టాన్. సో క్రిప్టాన్ నోబుల్ గ్యాస్ ఎలిమెంటు అటామిక్ నెంబర్. సో అకార్డింగ్ టు సిడ్జ్విక్స్ హెక్సాసయనో ఫెర్రేట్ 2 కాంప్లెక్స్ అయాన్ ఈజ్ హైలీ స్టేబుల్ బికాస్ ఇట్ ఈజ్ ఒబేయింగ్ ఈఏఎన్ రూల్. సో ఇది ఈఏఎన్ రూల్ను పాటిస్తూ ఉంది.
ఏది హెగ్జాసైనో ఫెర్రేట్ టూ సంశ్లిష్టం. సో కాబట్టి సిడ్జ్విక్స్ ప్రకారము హెగ్జాసైనో ఫెర్రేట్ టూ సంశ్లిష్టము స్థిరమైనది. సో నెక్స్ట్, సో ఇట్లాగా మీరు కొన్ని సంశ్లిష్టాలు మీరు తీసుకొని ఆ సంశ్లిష్టాలకు కొన్ని సంశ్లిష్టాలు తీసుకొని ఇంట్లో వాటి నామెంక్లేచర్ ప్రాక్టీస్ చేయండి. నామెంక్లేచర్తో పాటు సో ఈఏఎన్ రూల్ను ప్రాక్టీస్ చేస్తే మీకు, సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి మెటల్ ఆర్ మెటల్ అయాన్లో, లిగాండ్స్ ఇవి ఏ టైప్ ఆఫ్ లిగాండ్స్, ఎన్ని పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తున్నాయి అనేది మీరు క్యాలిక్యులేట్ చేయడం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ ఎలక్ట్రానిక్ థియరీ అర్థమైపోతుంది. సో మనము ఎగ్జాంపుల్కు ఒక కాంప్లెక్స్ని ఇచ్చినాను ఇక్కడ, అర్థమైందా? సో 36 కాబట్టి అకార్డింగ్ టు సిడ్జ్విక్స్ హెగ్జాసైనో ఫెర్రేట్ టూ కాంప్లెక్స్ ఈజ్ హైలీ స్టేబుల్. సో నెక్స్ట్ డ్రాబ్యాక్స్. సో డ్రాబ్యాక్స్ చదివేకముందు మరి ఒకసారి సిడ్జ్విక్స్ థియరీని రెపిటేషన్ లేదా రివిజన్ చేసుకుంటే, సో సిడ్జ్విక్స్ థియరీ సిడ్జ్విక్ హీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ టూ ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ నేచర్ ఆఫ్ బాండ్ ఇన్ బిట్వీన్ మెటల్ అండ్ లిగాండ్. సో ఇన్ బిట్వీన్ మెటల్ అండ్ లిగాండ్, సో విచ్ టైప్ ఆఫ్ లేదా వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ బాండ్ బిట్వీన్ మెటల్ అయాన్ అండ్ లిగాండ్ హీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ దిస్ ఫ్యాక్టర్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్సెస్. సో హీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దీస్ టూ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ హీ ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ బాండ్ బై, సో సంశ్లిష్టంలో ఒకటి లోహపుము లేక లోహపయానుకు లిగాండ్కు మధ్య ఉన్న బంధ స్వభావాన్ని పైన, రెండవది సంశ్లిష్టాల స్థిరత్వము పైన ఈ సిడ్జ్విక్స్ వివరించినాడు. ఈ రెండు విషయాలను మాత్రమే ఆయన వివరించగలిగినాడు. సో ఒకటి సిడ్జ్విక్స్ సిద్ధాంతం ప్రకారము సంశ్లిష్టంలో లిగాండ్కు ఎలక్ట్రాన్ జంటను దానం చేయటం వలన లోహము లేక లోహపయానుకు ఎలక్ట్రాన్ జంటను దానం చేయటం వలన సంశ్లిష్టము అనేది ఏర్పడుతుంది అని. నెక్స్ట్ లిగాండులు కనీసము ఒక ఎలక్ట్రాన్ జంటనన కలిగి ఉండాలా, ఎందుకంటే అవి లోహము లేక లోహపయానికి దానం చేయడానికి అని. నెక్స్ట్ లిగాండును ఎలక్ట్రాన్ జంట దాత అని, లోహము లేక లోహపయాన్ని ఎలక్ట్రాన్ జంట స్వీకర్త అని వివరించినారు. సో దాతకు స్వీకర్తకు మధ్య అంటే లోహానికి లిగాండుకు మధ్య సమన్వయ సంయోజనీయ బంధం ఉంటుందని వివరించిన, అంటే బంధ స్వభావము లోహము లేక లోహపయానికి లిగాండుకు మధ్య సమన్వయ సంయోజనీయ బంధం ఉంటుందని వివరించిన. నెక్స్ట్ సంశ్లిష్టాల యొక్క స్థిరత్వాన్ని సో ఏ విధంగా నిర్ణయించినాడు అంటే, సో సంశ్లిష్టాల యొక్క స్థిరత్వాన్ని నిర్ణయించేందుకు ఈఏఎన్ నియమాన్ని ఉపయోగించారు. ఈఏఎన్ నియమం ఆధారంగా సంశ్లిష్టాల స్థిరత్వాన్ని వివరించిన. సో ఏవైతే ఈఏఎన్ నియమాన్ని పాటిస్తాయో ఆ సంశ్లిష్టం స్థిరమైనది అని, ఏవైతే ఈఏఎన్ నియమాన్ని పాటించవో ఆ సంశ్లిష్టాలు అస్థిరమైనవని వివరించారు. సో ఇది సిడ్జ్విక్స్ పాస్టులేట్స్. సో అకార్డింగ్ టు సిడ్జ్విక్స్ హీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఆన్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ నేచర్ ఆఫ్ ద బాండ్ బిట్వీన్ మెటల్ అండ్ లిగాండ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్సెస్. సో ఫస్ట్ పాస్టులేట్ హౌ ఏ కాంప్లెక్స్ ఈజ్ ఫార్మ్డ్ అని, దానికి ఏం ఎక్స్ప్లెయిన్ చేసినాడు అంటే, ఏ కాంప్లెక్స్ ఈజ్ ఫార్మ్డ్ బై ద డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఫ్రమ్ లిగాండ్ టు మెటల్ ఆర్ మెటల్ అయాన్. సో ఏ డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఫ్రమ్ లిగాండ్ టు మెటల్ ఆర్ మెటల్ అయాన్, సో దేర్ బై ఏ కాంప్లెక్స్ విల్ బి ఫార్మ్డ్. హౌ ఏ కాంప్లెక్స్ ఈజ్ ఫార్మ్డ్ అకార్డింగ్ టు సిడ్జ్విక్స్ a complex will be formed by the donation of electron pair from ligand to metal or metal ion. So this is the first postulate. So a complex is formed by the donation of electron pair from a ligand to metal or metal ion. So this is the first postulate. Next, second postulate, a ligand must contain at least one pair of electron. So ఒక ఎలక్ట్రాన్ జంట ఖచ్చితంగా అది కలిగి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్, సో ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్
is a ligand is electron pair donating, so it is known as donor. A metal or metal ion, it is accepting electron pairs, so it is known as acceptor. So according to Sidzewicz, he considered metal or metal ion as electron acceptor and ligand as electron pair donor. So in between metal and metal or metal ion and ligand, a coordinate covalent bond will exist. So according to Sidzewicz, in between metal or metal ion and ligand, a coordinate covalent bond is existing. So next. So this is the structure of the complex according to Sidzewicz. Next. So he explained the stability of the complexes by using EAN rule. So effective atomic number rule. So by using effective atomic number rule, he explained the stability of the complexes. So a complex which obeys EAN rule, so those are highly stable. A complex which is not obeying EAN rule are highly unstable. According to Sidzewicz, a complex which obeys EAN rule is stable, and which is not obeying EAN rule are highly unstable. So these are the postulates which are explained by the Sidzewicz. So next class we will explain the drawbacks of the electronic theory in next class. Okay, thank you.